న్యూస్కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి అన్ని అనుమతులకు దరఖాస్తు చేసినప్పటికీ సభను అడ్డుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆయా శాఖల నుంచి అనుమతి ఇస్తారో లేదో తెలియని పరిస్థితి సభను అడ్డుకోవాలనే దురుద్దేశంతో ప్రభుత్వ పెద్దలకు కొమ్ము కాస్తున్నారు. నిలిపివేయాలంటూ పోలీసులు సభ ప్రాంగణానికి రావడంతో నాయకులు పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు పత్రాన్ని ఇవ్వాలని, ఇంకొకళ్ళు సీఐని కలిసే ప్రయత్నం చేయగా ఇప్పుడే బయటకు వెళ్లారని పోలీసులు సూచించారు. ఫోన్లో సీఐ డిఎస్పీలను సంప్రదించే ప్రయత్నం చేయగా సంప్రదించలేదు. చట్ట ప్రకారం పద్ధతి ప్రకారం ప్రతిపక్ష నేత సభకు అనుమతి ఇవ్వాల్సిన ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. సభకు అడ్డంకులు సృష్టించాలని కుట్రలతో అధికారిని దుర్వినియోగం చేస్తున్నారని నాయకులు మండిపడుతున్నారు. తేల్చకుండా నిన్న ఆ ఎండోమెంట్ అధికారితో ఒక పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇప్పించారు. మేము రైతు సమ్మతితో అక్కడ పొలానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరలా అదే షేప్లో వారికి హ్యాండ్ ఓవర్ చేస్తామని అగ్రిమెంట్ చేసుకొని ఈ యొక్క బహిరంగ సభ పెట్టుకోవడానికి మేము పర్మిషన్కి అప్లై చేస్తే అది ఇవ్వకుండా ఈరోజు వేధింపులు పర్వానికి తెరలేపారు. రాత్రి పోలీసులు వచ్చి అక్కడ పనిచేయడానికి వెళ్ళేదని చెప్పి హుకుం జారీ చేస్తే మేము పూర్తిగా వ్యతిరేకించాం. మీరు ఏ బేసిస్ మీద ఇక్కడ అడ్డుకుంటున్నారు? మీకు వచ్చిన కంప్లైంట్ మాకు కాపీ ఇవ్వండి. అలాగే ఇది ఒకవేళ ఎండోమెంట్కి సంబంధించి భూమి, దీనికి సంబంధించి రైతు ఆధీనంలో ఉంది, ఏదన్నా అభ్యంతరం ఉంటే రైతుకు ఉండాలి. రైతుకు లేని అభ్యంతరం మీకెందుకు? నంబర్ వన్. రెండు, ఏదైనా సరే ఒకవేళ అభ్యంతరం ఉంటే అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రైతు చూసుకుంటారు, కానీ మధ్యలో పోలీసుల పరిధి దీనికి సంబంధం లేదు. మూడు, మేము ఇప్పటికే 3 రోజుల క్రితం పర్మిషన్స్కి అప్లై చేసినప్పుడు వారు ఏదన్నా విషయాలు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కానీ ఇతరత్ర వస్తే వారి విషయాలు మా దృష్టికి తీసుకొస్తే వాటిని సరి చేసుకుంటాం. కానీ కేవలం కుట్రపూరితంగా ఈ సభను అడ్డుకోవాలి, ఈ రా కదిలిరా సభలకు వస్తున్న ప్రజాదరణని తట్టుకోలేక ఈ సైకో ప్రభుత్వం ఇట్లాంటి చర్యలకు తెగబడింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒకటే విషయం పోలీసులకు చెప్తా ఉన్నాం, రాజకీయ క్రీడలో మీరు పావులు కావద్దు. ఈ యొక్క ప్రభుత్వం మిమ్మల్ని పూర్తిగా వాడుకుంటా ఉంది, కాబట్టి మీరు చట్టాలని ఉల్లంఘించవద్దు. చట్ట ప్రకారం మీరు పనిచేయండి. మేము తెలుగుదేశం పార్టీ బాధ్యత కలిగిన నాయకులుగా మేము మీకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ. మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఒక ప్రజలతో కలిపి ఒక సభ పెట్టుకోవాలనుకుంటున్నాం. ఈ సభ ప్రభుత్వ స్థలంలో అయినా మేము అడిగితే పర్మిషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ ఇవ్వలేనప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేదో కూడా చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. ఈరోజు మేము ఒక డెమోక్రటిక్ వేలో అన్ని పర్మిషన్స్కి అప్లై చేసి మేము శాంతియుత వాతావరణంలో సభ నిర్వహించుకుంటామంటే పోలీసులను అడ్డం పెట్టి ఈ ప్రభుత్వం ఒక రాజకీయ వికృతి క్రీడ ఆడుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఒకటే విషయం ఈ సందర్భంగా ప్రజలందరికీ చెప్తా ఉన్నాం, మీ మద్దతుతో లక్షలాది మంది ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల మద్దతుతో 17వ తారీఖు అయితే నిర్ణయించామో, ఏ స్థలంలో ఇంకొల్లులో నిర్ణయించామో ఆ స్థలంలో ఈ సభ జరిపి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం.